దేహంలోని వివిధ భాగాలపై వెంట్రుకలు పెరగడం చాలా సాధారణం. అయితే కొన్ని భాగాలపై వెంట్రుకలు ఉండడాన్ని శుభంగా పరిగణిస్తారు. హస్త సాముద్రికం ప్రకారం చేతిలో గీతలు, గుర్తుల ద్వారా మనుషుల భూత భవిష్యత్ పరిస్థితులను అంచనా వేస్తారు. అయితే ఈ ఒక్క విషయం మాత్రమే కాకుండా శరీరంలోని అన్ని భాగాల రూపకల్పనపై ఉన్న సంకేతాలను గుర్తించడం ద్వారా కూడా భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో ఈరోజు మనం శరీరంలో పెరిగే జుట్టు గురించి తెలుసుకుందాం. అలాగే మరి ఏ ఏ భాగాలపై ఉన్న జుట్టును శుభంగా పరిగణిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, సాముద్రిక శాస్త్రం ప్రకారం జుట్టును చూడడం ద్వారా ఎవరైనా వ్యక్తుల ప్రవర్తనను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా సంబంధిత జాతకుల వివరాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి జుట్టు సన్నగా ఉన్నట్లయితే వారు చాలా సీరియస్గా ఉంటారని అర్థం చేసుకోవాలి. క్లిష్ట పరిస్థితుల్లో వారు తమ కోపాన్ని నియంత్రించుకోలేరు. అంతేకాకుండా ప్రతి పరిస్థితిలోనూ సహనం, ఓర్పును కోల్పోయే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇలాంటి జుట్టు ఉండడం వల్ల వారిని అదృష్టవంతులుగా భావిస్తాం. ఇలాంటి జుట్టు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారు. జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత అనేదే ఉండదు. మగవారి చేతులపై వెంట్రుకలు ఉండడాన్ని చాలామంది అదృష్టవంతులని నమ్ముతారు. అలాంటి చేతులున్న వ్యక్తులు చాలా తెలివైన వారు. అంతేకాకుండా లోకజ్ఞానం కలిగి ఉంటారు. మరోవైపు చేతులపై జుట్టు కొద్దిగా ఉంటే ఆ పురుషులు దూరదృష్టితో ఉంటారని అర్థం చేసుకోవాలి. అలాంటి మగవారు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం కంగారుగా వ్యవహరిస్తారు. ఛాతీపై జుట్టు ఉండడాన్ని చాలా శుభంగా పరిగణిస్తారు. ఆడవారు లేదా పురుషులు ఇద్దరికీ ఇది శుభ సంకేతం. అలాంటి పురుషులు చాలా సంతృప్తి చెందుతారని నమ్ముతారు. అలాంటి మహిళలు లేదా పురుషులు డబ్బు వెంట ఎప్పుడూ పరుగులు తీయరు. వారి వెంటే డబ్బు వస్తుంది. అంతేకాకుండా అనుకున్న పనిని అస్సలు ఆపరు. మిగిలిన వారికి డబ్బు జమ చేయడం అవసరం లేదు. స్త్రీలలో అందాన్ని సూచించే వాటిలో ముఖ్యమైనది జుట్టు. మహిళలకు జుట్టు ఎంత పొడవుగా ఉంటే అంత ఆకర్షణీయంగా కనిపిస్తారు. హస్త సాముద్రికం ప్రకారం ఆడవారిలో జుట్టు పొడవుగా మందంగా ఉంటే చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులు చాలా విజయాలను పొందుతారని విశ్వసిస్తారు. అంతేకాకుండా వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఈ మహిళలు బాగా అదృష్టవంతులు. అత్తమామలను కూడా ఎంతో బాగా ప్రేమిస్తారు. కొంతమంది చెవుల్లో వెంట్రుకలు ఉండడం గమనించి ఉంటాం. చూసేందుకు అందంగా లేకపోయినా చెవిలో వెంట్రుకలు ఉండడం మంచిది. అలాంటి వ్యక్తులు చాలా బాధ్యతగా ఉంటారు. ఇలాంటి స్త్రీ పురుషులను కళ్ళు మూసుకుని నమ్మవచ్చు. వీరికి ఏ పనైనా సంకోచం లేకుండా కేటాయించవచ్చు. పనిలోనూ వారు 100% ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదులుకోవద్దు. కొంతమంది మహిళలకు చేతులపై వెంట్రుకలు పెరుగుతుంటాయి. ఇలా ఉండడం వల్ల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే వీరు చాలా మొండి పట్టుదల కలిగి ఉంటారు. సొంత పెట్టుబడితో పనిని పూర్తి చేయడం ద్వారా మాత్రమే నమ్ముతారు. ఈ మహిళల పని అసంపూర్ణంగా ఉంటుంది. ఈ స్త్రీలు సమయానికి పనితో వ్యవహరించడానికి భిన్నమైన అభిరుచిని కలిగి ఉంటారు. డబ్బుకు కొరత ఉండదు. ఆలోచన శక్తి కూడా ఎంతో చురుగ్గా ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అలాంటి వ్యక్తి జుట్టు నల్లగా మృదువుగా ఉంటే వారి జీవితం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇళ్ళు లేదా కుటుంబం లేదా కార్యాలయంలో ప్రతి చోట వారికి చాలా గౌరవం లభిస్తుంది. వారి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత అనేదే ఉండదు. మరోవైపు వారి జుట్టు ఎరుపు లేదా గోధుమ రంగులో ఉంటే ఎల్లప్పుడూ చిక్కుల్లో ఉంటుంది. వారి జీవితం చాలా కష్టంగా సాగుతుంది. స్త్రీ జుట్టు ఈ విధంగా ఉన్నట్లయితే ఆమె జీవితంలో ఏదో ఒక సమస్య తలెత్తుతుందని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.